ఉన్నత స్థానాల్లో ఉండేవారు ఆదర్శాలు చెప్పడమే కానీ వాటిని పాటించే విషయంలో స్ఫూర్తివంతంగా ఎవరూ కనిపించరు. కానీ తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే సీఎం నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అందరూ ఎదుటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారం చలాయించడమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు మేమున్నామంటూ ముందుండి ధైర్యం ఇస్తున్నారు. మొన్నటికి మొన్న భారీ వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముంపు ప్రాంతాల్లో పర్యటించి అసలు సిసలైన సీఎం అనిపించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇక తాజాగా అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా సాదాసీదా మనిషిగా రోడ్డుపై నడుచుకుంటూ కనిపించిన ఓ జిల్లా కలెక్టర్ అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఇదిగో ఇక్కడ ఇలా నడి రోడ్డుపై సింపుల్గా ఎలాంటి హంగామా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న ఈ మహిళను గమనించారా? ఈవిడ ఎవరో సామాన్యురాలనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఈమె ఓ జిల్లాకు కలెక్టర్. ప్రభుత్వ వెహికల్స్, సెక్యూరిటీ ఎంతమంది ఉన్నప్పటికీ అరియలూర్ జిల్లా కలెక్టర్ రమణ సరస్వతి మాత్రం ఇలా నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడానికి వారంలో ఒకరోజు ఇంటి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రజలందరూ వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించడానికి వాహనాల వాడకాన్ని తగ్గించాలి అని కలెక్టర్ రమణ సరస్వతి విజ్ఞప్తి చేస్తున్నారు. నీతులు చాలామంది చెప్తుంటారు, కానీ వాటిని ఆచరించే విషయానికి వచ్చేసరికి మాత్రం వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఇలాంటి కలెక్టర్లు ఎంతమంది ఉంటారో మీరే చెప్పండి.